హాయ్ అండి, వెల్కమ్ టు హజరత్ టెక్ గురు ఛానల్. ఈరోజు నేను బ్లాక్ పంక్ వాళ్ళది క్యూఎల్ఈడి టీవీ అయితే తీసుకొచ్చాను. ఇది అమెజాన్ దసరా దీవాళి సేల్ ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది క్యూఎల్ఈడి. ఇది ఎంత తక్కువ ప్రైస్ అంటే మీకు లాస్ట్లో చెప్తాను ఆ ప్రైస్ ఎంత అనేది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 43 ఇంచెస్ టీవీ కావాలంటే ఈ కంపెనీ అయితే చాలా చక్కగా తక్కువ ధరలు అయితే మనకి ప్రొవైడ్ చేసింది. సో మనం ఈ టీవీ అన్బాక్సింగ్ చేసి దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దాని బెనిఫిట్స్ ఎలా ఉన్నవి, సో మంచి పెద్ద పెద్ద కంపెనీతో కంపేర్ చేస్తే ఈ టీవీ క్వాలిటీ ఎలా ఉందో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఓపెన్ ది బాక్స్. సో ప్యాక్ మాత్రం అయితే బాగానే ఇచ్చాడండి. సో చూద్దాము. సో మనకి అయితే వాల్ మౌంట్ కిట్ అయితే ఇచ్చారండి. వాల్ మౌంట్ కిట్ చేసుకోవడానికి మనకి యాక్సెసరీస్ మొత్తం అయితే ఇచ్చారు. సో దీని అయితే మనం ఇంట్లో పెట్టేద్దాము. ఇవాళ మొత్తానికి టీవీ అయితే 43 ఇంచెస్ తీసుకొచ్చాను. 21,000 రూపీస్ చెప్పాను కదా ఎలా వస్తుంది అని చెప్పాను కదా మీకు. ఇది యాక్చువల్గా చాలా కాస్ట్ అవుద్ది. మన క్యూఎల్ఈడి కొనాలంటే మిగతా కంపెనీలు అయితే మినిమం 40-50,000 పైన అవుద్ది. వీళ్ళు మాత్రం మనకి 21,000లోనే ప్రొవైడ్ చేశారు క్యూఎల్ఈడి అనేది. సో మనం దీన్ని ఆ టీవీ అయితే ఆన్ చేసి చూద్దాము. సో టీవీ అయితే మనకైతే లైట్ వెయిట్ ఉంది. సో ఈ బాక్స్ అయితే మనకి టీవీ ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారని చూద్దాము. సో ఇంకా మన బాక్స్లో చూస్తే మనకి టీవీ యాక్సెసరీస్ మాత్రం ఇచ్చాడు. దీంట్లో పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. దీంట్లో మనకి వారంటీ కార్డు ఉంటాయి, కానీ ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకోండి. ఇవి ఉంటేనే మనకి వారంటీ అయితే వస్తుంది. వారంటీ కార్డు మాత్రం ఇక్కడ ఇచ్చాడు. 1 ఇయర్ వారంటీ అయితే మనకి ఇచ్చారు. 6 మంత్స్ అయితే 6 మంత్స్ మనకి ప్రోడక్ట్ యాక్సెసరీస్ మీద మాత్రం ఇచ్చాడు. సో ఏమైనా మీరు కస్టమర్ కేర్ కాంటాక్ట్ చేసుకొని చేయొచ్చు. దీంట్లో అన్ని డీటెయిల్స్ మాత్రం ఉన్నవి. సో ప్రాబ్లం అయితే మనం అక్కడికి వచ్చి పంపించగలుగుతాం, కొరియర్లు పంపించిన చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళని పికప్ చేసుకుంటారు. సో టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మనకి ఇచ్చాడు కస్టమర్ కేర్ నుంచి. సో నెక్స్ట్ మనకి ఈ పేపర్ వర్క్ అయితే దీంట్లో మాత్రం ఇచ్చాడు చాలా చక్కగా. తర్వాత మనకి ఈ స్టాండ్స్ మాత్రం ఇచ్చాడు. సో మనకి చాలా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ప్లాస్టిక్లో ఇచ్చాడు. సో ఇంకపోతే మనకి టీవీ రిమోట్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చాడు. సో చూసారు కదండి, ఇది మనకి బాక్స్లో ఇచ్చిన కంటెంట్. సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఒక వాల్ మౌంటైన్ ఇచ్చాడు, తర్వాత 2 మన కింద బేస్ కిట్లు ఇచ్చాడు, ఒక రిమోట్, తనకి బ్యాటరీస్ ఇచ్చాడు. సో ఇదైతే మనకి బాక్స్లో రావడం జరిగింది. సరే మనం ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టడం జరిగింది. సో మనం ఇక టీవీని అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి. సో ఎనీవే కంపెనీ అయితే మంచిగానే ప్రొవైడ్ చేసి పంపించండి. ఇక్కడ మాత్రం బ్రాండ్లోకి అయితే ఇచ్చాడండి. బ్యాపంక్ అయితే బ్రాండ్లోకి ఇచ్చాడు. ఎల్ఈడి లైట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో బ్యాక్ సైడ్ చూద్దాం, బ్యాక్ సైడ్ మనకి ఇంకా ఏమి ఇచ్చాడు అనేది చూద్దాము. సో బ్యాక్ సైడ్ చూస్తే బటన్స్, సో ఇక్కడ మనకి ఇచ్చేసరికి HDMI 3, HDMI ARC 2, HDMI 1, తర్వాత USB 1, 2 ఇచ్చాడండి. కొంచెం ఇక్కడ ఇబ్బంది ఏంటంటే 2 USB పెట్టినప్పుడు పడుతుందా పట్టదా అనేది కొంచెం చూసుకోండి. దాని తర్వాత మనకి హెడ్ ఫోన్స్ మాత్రం ఒకటి ఇచ్చాడు. సో ఈ ప్రోడక్ట్ మాత్రం ఇచ్చాడు. మనకి ఇంకో అయితే ఒకటి ఉంటుంది కానండి, అది నేను మీకు చెప్పలేను. 5.1 అయితే మనకి ఇస్తాను. సో ఇక్కడ ఆడియో వీడియో అవుట్పుట్ పిన్స్ ఇచ్చాడు. సో ఆప్టికల్ పోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చాడండి. దాని తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా మనకి ఇచ్చాడు. యాంటీనా టీవీ ఇచ్చాడు. సో ఇక్కడ వీడియో లెఫ్ట్ రైట్ అని ఇచ్చాడు. సో మనకి ఇది ఇన్ అయితే అవుట్పుట్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి పవర్ ప్లాకెట్స్ మాత్రం ఇచ్చాడు. ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉన్న మనకైతే ఆప్షన్స్ అయితే లేదు. సో వెనకాల మనకి చూసినట్టయితే ప్లాస్టిక్ కూడా మంచి గట్టి ప్లాస్టికే ఇచ్చాడు. మనకి బ్లాక్ అయ్యాక అయితే ఏముంది అండి, ఫ్రంట్ మాత్రం చూడండి, నాకు మాత్రం చాలా అదిరిపోయేలా మాత్రం ఉందండి. టీవీ మాత్రం లైట్ వెయిట్ ఉందండి, 8 కేజీస్ మాత్రమే ఉంది టీవీ. సో మీకు ఒక చేతితో లేపుతున్నా చూడండి, లైట్ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది టీవీ. సో క్వాలిటీలోకి మనం చూద్దాము. కింద స్పీకర్స్ ఏమి ఇచ్చాడు కూడా చూద్దాం. ఇక్కడ 2 స్పీకర్స్ ఇచ్చాడు, 1, 2. ఇవి ఎయిర్ బోటకి మాత్రం 2 మనకి జాలి టైప్లు మాత్రం ఇక్కడ ఇచ్చాడు, తప్ప మనకి ఏం లేదు. సో ఇది మనకి ఇది ఫిట్ చేయడానికి మాత్రము ఇచ్చాడు. సో మనం ఇది ఫిట్ చేసి చూద్దాము. సో ఇప్పుడు మనం స్క్రూస్ తీసేసేసి మనం అయితే ఇది ఫిట్ చేద్దామండి. ఇక్కడ మనకి ఇచ్చాడు కదా. చాలా సింపుల్గా అయితే ఫిట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు మనకి. సో ఇప్పుడు ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. మనం కరెంట్ ప్లగ్ అయితే పెట్టాం. సో వైర్ అయితే మనకి ఒక 2 మీటర్ అయితే ప్రొవైడ్, 2 మీటర్ కూడా కదండి, ఇప్పుడు పిసినారాడు 1.5 మీటర్ మనకి ఫిట్ చేశాడు. 1.5 మీటర్లు అయితే ఇచ్చాడు, తక్కువ అయితే ఇచ్చాడు మనకి. ఇదైతే ఎంత సరిపోద్దో చూద్దాము. సో మనకి 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు కదండి. బ్యాటరీస్ అయితే మనం చూద్దాము రిమోట్ కంట్రోల్లో అయితే. సో
రిమోట్ అయితే మనం ఫిట్ చేసామండి. రిమోట్ ఇప్పుడు మనం పవర్ అయితే ఆన్ చేసి చూద్దాం, పవర్ ఎలా వస్తుంది మాత్రం చూసి చేద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నారు కదా, పవర్ అయితే మనకి ఆన్ అయిపోయిందండి, పవర్ బటన్ అయితే మనకి ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రిమోట్లో అయితే నేను ఆన్ చేస్తున్నాను. బ్లాపంక్ మనకి లోగో మాత్రం అయితే వచ్చింది, చాలా చక్కటి లోగో అయితే మనకి ఇచ్చారు కంపెనీ వాడు. సో ఫస్ట్ టైం కదా మనకి టీవీ ఇన్స్టాల్ అయ్యి మాత్రం చూడండి. ఇక్కడ చూసుకున్నారు కదా చాలా, నేను ఇందాక చెప్పాను కదా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఇది గూగుల్ టీవీ అండి, ఇది వాయిస్ తోటి మాత్రం మనకి పనిచేస్తుంది. సో రిమోట్లో కూడా ఇక్కడ ఇచ్చారు చూసారు కదా మనకి, ఇది గూగుల్ వాయిస్ తోటి అయితే మనకి పనిచేస్తుంది టీవీ. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే నో సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు మన ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మనం కనెక్ట్ చేసి చూద్దాము. సో మనకైతే లాగిన్ ప్రాసెస్ జరుగుతుంది. సో మనకి గూగుల్ పర్సనల్ రిజల్ట్ నో థ్యాంక్స్ అని మనం చెప్పొచ్చు. సో మిగతా ఏం అడుగుతుంది మనకి అయితే అవసరం లేదు. సో మనకి అన్ని కన్ఫామ్, మనకి ఏదైతే కావాలో, యాప్స్ ఏదైతే కావాలో, మనీ కూడా యూట్యూబ్ మ్యూజిక్ డిస్ప్లే ఇవన్నీ కావాలో మనకి అడుగుతుంది. సో మనం చేసుకుంటే చేసుకోవచ్చు అండ్ డిజిటల్ టీవీ సినిమా. సో మనకి యాప్స్ ఏదైతే కావాలో ఈ యాప్ కూడా మనం పే చే ఆన్ చేసుకుంటే మనకి డిస్ప్లేలో మాత్రం కనిపిస్తుంది. సో ఎక్కువగా ఉంటే ఏంటంటే మనకి డిస్ప్లేలో ఇంకో తక్కువ స్పేస్ ఉంటే కొంచెం చిన్న చిన్న కనిపిస్తాయి. సో ప్లే చెక్కింగ్ అయితే, సో సెట్టింగ్ గూగుల్ టీవీ అయితే మనకు సింపుల్గా అవుతుంది. సో మనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది, ఇన్స్టాల్ కోసం కొంచెం లిటిల్ బిట్ టైం అయితే పడుతుందండి. కొంచెం టైం పట్టిన తర్వాత మనకైతే మొత్తం డిస్ప్లే అయితే మాత్రం వస్తుంది. సో యాడింగ్ ఫినిషింగ్ టచ్చెస్ అయితే మనకి అయితే అయిందండి. సో మనకి గూగుల్ స్క్రీన్ సేవర్, గూగుల్ చిల్డ్రన్ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకు అవసరం లేదు. గో టు గూగుల్ టీవీ అయితే మనకు పడదామండి. ఇందులో ప్రొఫైల్స్ అయితే ఉన్నాయండి. సో మనకి మెయిన్ వ్యూ వచ్చేసరికి ఇలా అయితే ఉందండి. సో చూసారు కదా మనకి యాప్స్, మూవీస్, టీవీ షోస్ మొత్తం కూడా మనకి మెయిన్ వ్యూ అయితే వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకు ఇందులో కూడా ఆసమ్ అండి, అద్భుతం అని చెప్పొచ్చు. చాలా చక్కగా అయితే మీకు డిస్ప్లే అయితే ఉందండి. సో ఇప్పుడు మీకు అయితే నేను ఒక పిక్చర్ వీడియో అయితే మీకు చేసి చూపెడతాను, చూడండి మీకు ఎలా ఉందనేది క్వాలిటీ అనేది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇదైతే వీడియో అయితే సో అలా చాలా బాగుందండి, చూడొచ్చు మీరు. సో నేను ఒక పిక్చర్ అయితే ప్లే చేసి చూస్తాను. సో సో ఇప్పుడు టీవీ మొత్తం రివ్యూ అయితే నేను చూశాను దీన్ని, సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ, దాని బట్టి మూడు మొత్తం చెక్ చేశాను. సో మన పిక్చర్ క్వాలిటీకి వచ్చేసరికి వాళ్ళు క్యూఎల్ఈడి మాత్రం ఇచ్చాడు, డాల్బీ విజన్ కూడా ఇచ్చాడు. సో క్యూఎల్ఈడి మీరు 21,000 బడ్జెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో క్యూఎల్ఈడి ఇంతకుముందు నేను చూశాను, దానికి తగ్గ క్యూఎల్ఈడి చెప్పాడు కానీ దాని తగ్గతే విజన్ అయితే లేదు, మీకు అంత క్వాలిటీ అయితే లేదు. సో 20,000లో మీరు 21,000లో బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ప్రిఫరబుల్ చేయొచ్చండి. దీని బిల్ట్ క్వాలిటీ అయితే మంచిగా ఇచ్చాడండి, కింద ఒక బేసిక్ ఇది తప్ప మిగతా మనకి వాల్ మౌంటైన్ కూడా మంచి చక్కగా స్ట్రాంగ్ అయితే ఇచ్చాడు. సో క్వాలిటీలు అయితే దానికి రాజీ అయితే పడలేదు. ఇక ఆడియో క్వాలిటీకి వచ్చేటప్పటికే డాల్బీ అట్మోస్ అని ఇచ్చాడు, కానీ సౌండ్ రేంజ్ 50 నుంచి 70 వెళ్ళేకరకే సరిపోతుంది, ఒక చిన్న రూమ్కి అయితే సరిపోతుంది. సౌండ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది సజెస్ట్ చేయగలను. ఒకవేళ మీకు సౌండ్ ఎక్కువగా కావాలనుకుంటే ఏదైనా సౌండ్ బార్ పెట్టుకొని చూసుకుంటే తప్ప దాని యొక్క క్వాలిటీ అనేది మీరు దాన్ని చూడలేరు. సో మిగతా పిక్చర్ క్వాలిటీలో అండి సౌండ్ క్వాలిటీలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన అంటే 20,000లో అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఆ 20,000 బడ్జెట్లో అయితే ఒక 43 inches తీసుకుందాం అంటే వాళ్ళకి అయితే నేను ప్రిఫర్ చేయగలుగుతాను. దీంట్లో మాత్రం మంచిగా అయితే దాన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా పోతే ఇలాంటి మీరు అన్బాక్సింగ్ రివ్యూస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, మీరు ఆ లింక్ నుంచి పర్చేజ్ చేస్తే మన ఛానల్ కొంచెం బూస్ట్గా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానల్.